హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రెయిన్బోస్ ఇన్ తెలుగు ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి, రోజు చేసి బోర్ కొడుతుండంటే అప్పుడప్పుడు ఇలా చేయండి. ఓ, దీనికి కావాల్సినవి పొడుగు వంకాయలు, కొత్తిమీర, కరివేపాకు. పొడుగు వంకాయలని కట్ చేసి పెట్టేసుకుందాం. సో దీనికి కావాల్సిన నువ్వులు వేయించినవి దీన్ని పౌడర్ చేసేసుకోవాలి. సో ఆల్వేస్ జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అదేవిధంగా కొంచెం చింతపండు. మీకు ఎంత పులుపు కావాలి, పులుపు మాత్రం ఎక్కువ వేయద్దండి, అదేంటంటే పులిహోగరే అయిపోతుంది. సో టేస్ట్ అనేది ఈవెన్గా సరిపోవాలి. ముందుగా బాండ్ పెట్టేసుకొని ఇందులో మనం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా వేడవనివ్వండి. వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకుందాం. ఇవి బాగా వేగనీయాలి. ఏంటంటే మామూలు వంకాయలు కూడా తీసుకోవచ్చు, అవి ఏంటంటే అన్నంలో మెత్తగా అయిపోతాయి. సో వాంగీబాద్ అంటేనే పొడుగు వంకాయలతో చేసుకోవాలి. ఈ పొడుగు వంకాయలను కూడా పొడుగుగా ఒక ఏంటంటే మునక్కాడలు కోసుకున్నట్టు పొడుగుగా కట్ చేసేసుకోవాలి. సో ఇవి బాగా నూనెలో బాగా వేయించేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కరివేపాకు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది బాగా వేడెక్కాక అక్కడ సైడ్లో కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా కట్ చేసేసుకొని మీ అంటే మీ టేస్ట్కి అనుగుణంగా సన్నగా అయితే సన్నగా, సన్నగా అయితే ఏంటంటే త్వరగా వేగిపోతే అది అంటే రైస్లో అంతగా అప్పియర్ కాదనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అన్నీ కోసేసుకొని వాటిని బాగా నూనెలో వేగనివ్వాలి. స్లో ఫ్లేమ్లో వేగనివ్వద్దండి. హై ఫ్లేమ్ మీద వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిపోయాయి. వీటిని ఏం చేద్దామంటే, మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి తీసేసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని, ఏం లేదు ఏంటంటే రోజు పప్పు, చారు, కూరలు అనే కాకుండా ఇది బ్రేక్ఫాస్ట్కు బాగుంటుంది, అట్ ద సేమ్ టైం లంచ్కు బాగుంటుంది. ఇంకొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. స్క్వీజ్ చేసేసుకున్న చింతపండు. చింతపండు అనేది మనం గరం మసాలా ఎంత తీసుకుంటున్నామో, కారం ఉప్పు ఎంత తీసుకుంటామో దానికి తగినట్టుగానే తీసుకోవాలి. ఒకవేళ పులుపు గంత మాత్రం ఎక్కువ వేసేసారంటే పులిహోగర టేస్ట్ లాగా ఉంటుంది. సో ఈవెన్గా సరిపోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా కూడా ఎక్కువ తీసుకుందండి, మరీ స్పైస్ అయిపోతుంది. చూసారు కదా నేను ఎంత తీసుకున్నా, ఒక చిటికెడు అంతే తీసేసుకోండి. చూడాలి ఎంత కనిపిస్తుంది, అంత మాత్రమే తీసుకో. మీ రైస్కు బేస్డ్ ఆన్ యువర్ రైస్. సో వీటిని బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. ఒకవేళ మీరు రైస్ కనుక పలుకులు పలుకులుగా తీసుకుంటే మాత్రం ఈ లిక్విడ్ అనేది కొంచెం గ్రేవీగానే ఉంచండి. లేదు మీ రైస్ ఆల్రెడీ 90% ఉడికిందంటే ఇది ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. అది టెక్నిక్ అన్నమాట. ఒకవేళ రైస్ బాగా ఉడికింది, 90% ఉడికింది, ఇలా ఇంతమైన గ్రేవీ వేసారంటే ఆ రైస్ అప్పచ్చిపోతుంది, అదొక చిట్కా. లేదు పలుకులుగా ఉందంటే ఈ గ్రేవీ కొంచెం ఎక్కువనే ఉండాలి. సో నువ్వులు బాగా పేస్ట్ చేసుకున్న నువ్వుల పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేసేది ఏంటంటే వంకాయలు, నువ్వుల పొడి, చింతపండు. అవి ఏంటంటే సమపాలలో ఉండాలి. ఎక్కువ తక్కువ అయిందంటే ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. గరం మసాలా కూడా ఎక్కువ అయ్యేదండి. చూసారు కదా, ఆల్రెడీ నేను రైస్లో వంకాయలు తీసి పెట్టుకున్నాను కదా, ఆ వంకాయల్లోకి ఇప్పుడు మనం చేసుకున్న గ్రేవీ ఉంది కదా, మసాలా గ్రేవీ మొత్తం కూడా ఇందులోకి పోర్ చేసేసుకోవాలి. నేను రైస్ కొంచెం పలుకులుగానే తీసుకున్నాను కాబట్టి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ నాకు అంత మటుకు సరిపోతుంది. ఇదన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్లో. సాల్ట్ సరిపోకపోతే లాస్ట్ లైన్ యాడ్ చేసుకోవద్దండి. సాల్ట్ ముందే ఎస్టిమేషన్ తీసుకోవద్దు. ఏవి ఎక్కువైనా కానీ అడ్జస్ట్ కావచ్చు, కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం అడ్జస్ట్ కాలేము. సో మీరు చూసుకొని లాస్ట్లో అయినా వేసుకోవచ్చు.
సో చూసారు కదా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. సో ఇమ్మీ ఇమ్మీ టేస్టీ టేస్టీ కలర్ఫుల్ వాంగీపోతే రెడీ. ఇది నా స్టైల్ అండి, నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో మీ ముందు ప్రజెంట్ చేశాను. అంతేగాని అదేమంటారు, నేనేదో ఎక్స్పర్ట్ని అయితే కాదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంతో కలర్ఫుల్ వాంగీబాత్ అయితే రెడీ అయిపోయింది. సో ఐ హోప్ ఒకవేళ బిగినర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, అంటే ఫాస్ట్గా ఒకవేళ పీజీలో ఉండే వాళ్ళకి, త్వరగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ ఎంతో బాగుంటుంది, యూజ్ఫుల్ అవుతుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.